వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ ఆన్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఈ నా యొక్క వాయిస్ తక్కువగా వినిపిస్తే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వీడియోని చూడండి. ఇప్పుడు మీరు ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ తిరిగి కొంటాము అగ్రిమెంటు ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకి మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. మా ఛానల్ యూట్యూబ్ ఛానల్ పేరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను ఇచ్చే మెసేజ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమే మీరు గంట సింబల్ బెల్ ఐకాన్ నొక్కండి. మీరు చూస్తున్న వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ మిషన్, ఈ చూస్తున్న మెటీరియల్ పేపర్ ప్లేట్ సంబంధించిన రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్లో మనకు అందుబాటులో ఉంటాయి. సో ఎక్కువ బఫే ప్లేట్లు సంబంధించిన రా మెటీరియల్, సో సిట్టింగ్ ప్లేట్స్ సంబంధించిన రా మెటీరియల్ మాత్రం అందుబాటులో ఉంటాయి. బఫే ప్లేట్స్ సంబంధించిన రా మెటీరియల్ అనేటివి మనకి వివిధ రకాలు ఉంటాయి. గోల్డ్ కలర్ లేకుంటే డిజైన్ కలర్, లేకుంటే సిల్వర్ కలర్, లేకుంటే గ్రీన్ కలర్. ఈ బఫే ప్లేట్లు మనకు మార్కెట్లో ఎక్కువగా గ్రీన్ కలర్, తర్వాత సిల్వర్ కలర్ బఫే ప్లేట్లు ఎక్కువగా సేల్ అవుతాయి. సో మీరు ఎక్కడైనా మిషన్ కొనుక్కున్నా 90% ఎక్కువ బఫే ప్లేట్లు సేల్ అవుతాయి, మిగతా 10% పలచడి పతలా ప్లేట్ సేల్ అవుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు మిషన్ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ రా మెటీరియల్ సదుపాయం అనేది మేము ముఖ్యంగా పేపర్ ప్లేట్కు సంబంధించిన ప్లేట్ తయారయ్యే మిషన్లో మనము అమ్ముతాము. సో మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు ఉంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేట్ మల్టీ కలర్ డిజైన్ పేపర్ ప్లేట్ అంటారు. ఈ పేపర్ ప్లేట్ ఈ సైజు 12x12 ఉంటుంది. సో ఆ మల్టీ కలర్ పేపర్ ప్లేట్ యొక్క రా మెటీరియల్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఈ షీట్ అనేది మనకు బఫే ప్లేట్ సంబంధించిన షీట్. ఈ షీట్ 13x13 సైజు ఉంటుంది. ఒక షీట్కి ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది. సో మళ్ళీ చెప్తాను వినండి, ఈ మల్టీ కలర్ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ అనేది 12x12 సైజు ఉంటుంది, దానికి సంబంధించిన షీట్ అలా ఉంటుంది. సో మనకు ముఖ్యంగా రెగ్యులర్గా మార్కెట్లో కనిపించే ప్లేట్లు గ్రీన్ కలర్ ప్లేట్స్. ఈ గ్రీన్ కలర్ ప్లేట్స్ అనేటివి, ఈ ప్లేట్ కూడా సేమ్ సైజు 12x12 ఉంటుంది. దానికి సంబంధించిన రా మెటీరియల్ షీట్ అనేది 13x13 ఉంటుంది. ఈ 13 ప్లేట్ షీట్ని మనము మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే 12x12 ప్లేట్ వస్తుంది. ఈ ప్లేటు మనకు సుమారుగా 80-85 GSM థిక్నెస్లో ఉంటుంది. తర్వాత మనకు సిల్వర్ కలర్ బఫే ప్లేట్, ఈ బఫే ప్లేట్ కూడా 12x12 ప్లేట్ సైజ్ ఉంటుంది. షీట్ వచ్చేసి 13x13 ఉంటుంది. తర్వాత ఈ షీట్ యొక్క థిక్నెస్ 80-85 GSM ఉంటుంది. సో తర్వాత మనకు పలచడి పతలా ప్లేట్స్ ఉంటాయి కదా, గోల్డ్ కలర్, ఇవి ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. దీని యొక్క షీట్ వచ్చి ప్లేట్ వచ్చేసి 13x13 ఉంటుంది. ప్లేట్ షీట్ వచ్చేసి 14x14 ఉంటుంది. ఈ విధంగా దీనికి సంబంధించిన బఫేట్ సంబంధించిన పేపర్ ప్లేట్ రా మెటీరియల్ షీట్, ఇది మల్టీ కలర్ ప్లేట్ యొక్క రా మెటీరియల్ షీట్. ఈ షీట్ అనేది మనకి 13x13 సైజులో దొరుకుతుంది, లేదంటే 14x14 సైజులో దొరుకుతుంది. ఈ 13x13 సైజులో మనకి మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే 12x12 సైజు ప్లేట్ వస్తుంది. సో ఈ షీట్ యొక్క కాస్ట్ వచ్చేసి సుమారుగా మనకి 1.40 పైసలు 1.45 పైసలు వరకు ఉంటుంది. ఇంకా మీకు బఫే ప్లేట్ యొక్క ఈ షీట్ వచ్చేసి బఫే ప్లేట్ సిల్వర్ కలర్ షీట్. ఈ షీట్ వచ్చేసి మనకి 80-85 GSM థిక్నెస్లో ఉంటుంది. సో దీని సైజ్ వచ్చేసి 13x13 ఉంటుంది. ప్లేట్ షీట్ వచ్చేసి మనం మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే 12x12 ప్లేట్ తయారవుతుంది. ఈ దీని యొక్క థిక్నెస్ కూడా 80-85 GSM ఉంటుంది. దీని సుమారుగా మనకి 1.20 పైసల నుంచి 1.25 పైసలు షీట్ కాస్ట్ పడుతుంది. తర్వాత గ్రీన్ కలర్ బఫే ప్లేట్ యొక్క షీట్ రా మెటీరియల్ షీట్. ఈ షీట్ వచ్చేసి మనకి 13x13 ఉంటుంది. మనకు ఈ 13x13 షీట్ని మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే ప్లేట్ 12x12 ప్లేట్ ఉంటుంది. దీని యొక్క థిక్నెస్ కూడా 80-85 GSM ఉంటుంది. ఈ విధంగా బఫే ప్లేట్ మల్టీ కలర్ డిజైన్ ప్లేట్ మనకి సుమారుగా 1.40-1.45 వేరువేరు ప్రాంతాలను బట్టి, వేరువేరు లొకేషన్ బట్టి ఏరియాలో ఒక చోట ఒక్కొక్క ఏరియాలో 1.35 పైసలు కూడా ఉంది. సో ఈ దీనికి సంబంధించిన బఫే ప్లేట్ తయారు చేసుకోవాలంటే షీట్లు కావాలి. ఈ షీట్లు అనేటివి
మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో కొన్ని ముఖ్యమైన జిల్లాల్లో అందుబాటులో ఉంటాయి. ఈ రా మెటీరియల్ సదుపాయం అనేది మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కల్పిస్తాము. మీకు మిషన్ ఎక్కడో కొత్త మిషన్లు కొనుక్కొని లేదా సెకండ్ హ్యాండ్ మిషన్లు కొనుక్కొని దయచేసి రా మెటీరియల్ కోసం మాకు కాల్ చేయవద్దని మరీ 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 కోరుతున్నాను. ముఖ్యంగా ఈ రా మెటీరియల్ షీట్లు మనకి ఎంత కాస్ట్ పడుతుంది, ప్లస్ రా మెటీరియల్ షీట్లు మనం ఫ్యాక్టరీ దగ్గర కొంటే ఎంత కొనాలి, ప్లస్ రా మెటీరియల్ షీట్ మన ఇంటికి తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత పడతాయి, సో ఇంటికి తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ మనం మిషన్లో ప్లేట్ పెట్టి ఆపరేట్ చేస్తే ఎంత పవర్ బిల్ పడుతుంది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రీన్ కలర్ ప్లేట్ యొక్క షీట్ అనేసి మనకి 1.35 పడుతుంది అనుకోండి, 1.30 1.35 రకరకాల ఏరియాలలో ప్రాంతాలలో వారి వారి రేట్లను బట్టి నిర్ణయించబడతాయి. సో 1.30 షీట్ కాస్ట్ పడింది అనుకోండి, గ్రీన్ కలర్ బఫే ప్లేట్ షీట్ కాస్ట్ 1.30 షీట్ పడితే మనకు ఆ ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి మన ఏరియాకి రావడానికి మినిమం 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడతాయి. అది కూడా బాగా బల్క్ ఎక్కువ తీసుకుంటే 5 పైసలు పడతాయి, బల్క్ తక్కువ తీసుకుంటే 10 పైసల వరకు ట్రాన్స్పోర్ట్ రావచ్చు. సో ఇంటికి తెచ్చుకున్న షీట్ని మనము మిషన్లో పెట్టి ప్లేట్ ఆపరేట్ చేస్తే మనకి 2 పైసల నుంచి 3 పైసల పవర్ బిల్లు. సో ఇప్పుడు మనకు ప్లేట్కి ఎంత తయారైంది, 1.30 రా మెటీరియల్ షీటు, సో 1 ట్రాన్స్పోర్ట్ అనేది 1.50 ట్రాన్స్పోర్ట్, 1.50 మనకి పవర్ బిల్ అంటే టోటల్గా 1.37 మీకు ఇవన్నీ రేట్లు అనేటివి మీకు అర్థమవడానికి ఉదాహరణగా ఎగ్జాంపుల్స్గా చెప్తున్నాను, ఇవే రేట్లు ఉంటాయనేసి మీరు ఆలోచించవద్దు. సో ఒక్కొక్క ఏరియాలో ఒక రేటు చాలా ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క రేట్లు తక్కువ ఉంటాయి. సో మీకు అర్థమవడానికి చెప్తున్నాను, రా మెటీరియల్ షీట్ 1.30 పడితే మనకు ట్రాన్స్పోర్ట్ 1.50 పడితే పవర్ ప్లేట్ తయారవడానికి 2 పైసలు పవర్ బిల్ పడితే 1.37 ప్లేట్ తయారవుతే మనం సుమారుగా 10-15 పైసలు 20 పైసల మధ్య లోపల పెట్టుకొని అమ్ముకోవాలి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, రా మెటీరియల్ షీట్లు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ షీట్ 1.30 పడితే మనకి షీట్కి ఇంటికి తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ 5 పైసలు, ఇంటికి తెచ్చుకున్న షీట్ని మిషన్లో పెట్టి ప్లేట్ తయారడానికి 2 పైసలు 3 పైసలు పవర్ బిల్, అంటే 1.37 ప్లేట్ తయారైతే మనము మినిమం 15 పైసలు 20 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. ఇంకా మరిన్ని విషయం ఏంటంటే మీకు మిషన్లు ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసిన ప్లేయర్స్ మేము తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, మీ తయారు చేసిన ప్లేయర్స్ మేము కొంటాము, కొన్న వాటికి కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుందని ఇటువంటి మాటలకి మీరు దయచేసి నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. ముఖ్యంగా వార్తాపత్రికలలో, న్యూస్ పేపర్స్లో, ఆన్లైన్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసిన ప్లేట్స్ కోటి అగ్రిమెంట్ ఉంటుంది, 1 సంవత్సరం 2 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది, రోజుకు 500 సంపాదించుకోవచ్చు, నెలకు 10,000 సంపాదించుకోవచ్చు, 20,000 సంపాదించుకోవచ్చు, 30,000 సంపాదించుకోవచ్చు, ఇటువంటి మాటలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఏదైనా మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసిన ప్లేయర్స్ మీరు అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ముఖ్యంగా మహిళలకి నేను విన్నవించే విన్నపం ఏంటంటే దయచేసి యువ చేతిలో డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. ఇంకా మీకు ఈ రా మెటీరియల్ అనేటివి ఈ మనకు బఫే ప్లేట్లు, రా మెటీరియల్ షీట్లు కానీ గోల్డ్ గ్రీన్ కలర్ కానీ మల్టీ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ అందుబాటులో ఉంటాయి. ఇంకా మీకు మా దగ్గర మిషన్ కొనే వాళ్ళకి మాత్రం రా మెటీరియల్ ఉంటుంది. ప్రతి రా మెటీరియల్ ప్లేట్ తయారైన ప్లేట్ మీద మినిమం 10-15 పైసలు లాభాలు ఉంటాయి. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరు వ్యాపారం మొదలు పెట్టాలా వద్దనేది ఆలోచించండి. మనకి కొనే ప్రతి మిషన్ మీద గంటకి 300 నుంచి 500 తయారు చేసే ప్లేట్స్ ఉన్నాయి, మిషన్స్ ఉన్నాయి. సో ఈ మిషన్స్ మీరు క్వాలిటీని బట్టి రేట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, మంచి క్వాలిటీ ఉంటుందని గ్రహించండి. సో మనకు రా మెటీరియల్ అందుబాటులో ఉండే ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా పొద్దుటూరులో రా మెటీరియల్ ఉంటాయి. అది కూడా మా దగ్గర కొత్తగా కొనే కస్టమర్లకు మాత్రమే రా మెటీరియల్. మా దగ్గర రా మెటీరియల్ కొన్నా కూడా మీ నియర్ బై ఏరియాలో 50-100 కిలోమీటర్లలో మాకు ఎవరైనా సప్లయర్స్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటే మేము వాళ్ళకి మీకు రెఫర్ చేస్తాము. మా దగ్గర మిషన్ కొన్నా మీ నియర్ బై లొకేషన్లో మీ నియర్ బై ఏరియాలో 50-100-150 కిలోమీటర్లో ఎవరైనా రా మెటీరియల్ సప్లయర్స్ కానీ మ్యానుఫ్యాక్చరర్ ఉంటే మేము డైరెక్ట్గా మీకు రెఫర్ చేస్తామని మీకు గ్యారంటీ ఇస్తున్నాను, హామీ ఇస్తున్నాను. సో మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో ఏ విధంగా అమ్ముకోవాలి, ఎలా అమ్ముకోవాలని చెప్తాను, బాగా వినండి. ఈ మనం తయారు చేసిన ప్లేట్స్ మనకు బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్ బాగా డిమాండ్ ఉంటాయి. సో మన మార్కెట్లో మనకి ముఖ్యంగా హోటల్స్ కానీ టెంపుల్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ ఇటువంటి ప్లేస్లలో ఇటువంటి ప్రదేశాలలో ఎక్కువగా రా మెటీరియల్ ప్లేయర్స్ ఎక్కువగా సేల్ అవుతాయి. సో పాయింట్స్ అనేటివి హోటల్స్, టెంపుల్స్, ఫంక్షన్ హాల్స్, ఇంకా రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ ఇటువంటి వాటిల్లో మనకు ఈ ప్లేయర్స్ ఎక్కువ, క్యాటరింగ్ వాళ్ళని కూడా బాగా మీరు కలెక్ట్ చేసుకుని వాళ్ళను రెఫర్ చేసుకుని మీరు బిజినెస్ పెంచుకోవచ్చు. సో మీరు ముఖ్యంగా ఈ మిషన్ కొనుక్కొని
రా మెటీరియల్ కూడా ప్లేట్ తయారు చేసుకుని 100% కష్టపడి మార్కెట్ డెవలప్ చేసుకుంటే కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. దీంట్లో ఎలాంటి నష్టాలు ఉండవని మీకు అందరికీ వినిపిస్తున్నాను. రా మెటీరియల్ మా దగ్గర మిషన్ కొనే వాళ్ళకి రా మెటీరియల్ మీకు కొన్నా మీరు మా దగ్గర రా మెటీరియల్ ఎవ్రీ టైం తీసుకోవాలి లాంగ్ అవుతుందని ఉంటే కానీ మీ నియర్ బై ఏరియాలలో రా మెటీరియల్ సప్లయర్ కానీ మ్యానుఫ్యాక్చర్ ఉంటే మేము డైరెక్ట్గా రెఫర్ చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. సో మీకు చివరిగా చెప్పేది ఏంటంటే మహిళలకి ముఖ్యంగా మీరు ఎవరి చేతిలో డబ్బులు కట్టి మోసపోవద్దు. మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధానం ఉంటేనే మీరు వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా మీకు అందరికీ విన్నపం చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుతున్నాను. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతో జై హింద్. ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ తిరిగి కొంటాము అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకి మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఈ నా యొక్క వాయిస్ తక్కువ అనిపిస్తే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోని చూడండి. ఇప్పుడు మీరు ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్